ఖమ్మం లోక్సభ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 1896 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 16,31,39 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. 103 ప్రాంతాల్లో 230 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది ఈసీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం లోకసభ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం డిస్ట్రిబ్యూషన్ చేసే కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ సామాగ్రిని కూడా అక్కడ సిబ్బంది కూడా ఎవరి వారు తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1896 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా మొత్తం ఓటర్లు 16,31,39 మంది ఓటర్లు కూడా వారు ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఈవీఎం సంబంధించిన మిషన్స్తో పాటుగా వీవీప్యాట్ ఇతర దానికి సంబంధించిన సామాగ్రిని కూడా ఎవరికి వారికి సపరేట్గా వేరు చేయడం జరిగింది. అవన్నీ వారు సిబ్బంది కూడా వారికి కేటాయించిన పోలింగ్ సెంటర్లు కూడా వాటిని సంబంధించి తీసుకొని వెళ్ళున్నారు. ఇటు పోలింగ్ సంబంధించి మొత్తం 10,000 మంది సిబ్బంది మొత్తం ఓవరాల్గా పాల్గొని ఉన్నారు. ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించి 27 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 21 సర్వే లైట్స్ స్టాటిస్టిక్స్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 203 సెక్టార్ అధికారులు కూడా ఎన్నికల సంబంధించిన విధుల్లో పాల్గొన్నారు. ఇటు సమస్యాత్మకమైన కేంద్రాల్లో కూడా అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు కూడా పోలింగ్ ముగుస్తుంది. ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే పోలింగ్ సంబంధించి ముగియనుంది. అక్కడ కూడా భారీ పోలీసు సంబంధించిన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సమస్యాత్మకమైన కేంద్రాలు దాదాపుగా 203 సమస్యాత్మకమైన కేంద్రాల్లో మాత్రం అక్కడ కొంత స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దింపడం జరిగింది. అక్కడ మొత్తం భారీ పోలీసు బందోబస్తును సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తవుతుంది. ఎవరు వారు సామాగ్రి ఎన్నికల సామాగ్రిని కూడా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు కూడా సిబ్బంది తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ తో మంత్రి సాక్షి టీం ఖమ్మం.